బెండకాయలు కోసినప్పుడు మొత్తం అన్ని మొహాలు పెట్టుకున్నాడు పెట్టుకొని గట్ల అంటండి బెండకాయ చారి చేస్తున్నా మరి రేపటి నుంచి ఖాళీ రొట్టెలే తింట తీరాదు ఏది మనకది బాగా దొడ్డుగా అయితేనే బాగా దొడ్డుగా అయితేనే అంటున్నావు కదా రేపటి నుంచి ఖాళీ చపాతీ లేదు అంటున్నా అమ్మ వారి నెల దాకా ఏదైనా దొడ్డుగా అయితే నువ్వు దొడ్డుగా అయితే నువ్వు రక్క గట్లా పడితే ఏందమ్మా నేను తినేది రెండు పూటలు జర కడుపు నిండా తింటా ఫ్రెండ్ చూసిరా ఎంత మాట అయినా తెల్ల తట్టి తింటా అంటే మరి తిన్నప్పుడు ఒకటే పూట కాబట్టి ఇక అయినా అని మూడు పూటలు తినేది ఒకటే పూట కవర్ చేస్తా అంటావా చపాతీలు చేస్తానికి అన్నం అంటే దాంట్లో కలిపితే లెక్కలు ఎక్కువ కొడుతాయి కదా మళ్ళీ అలాగా ఇది అంటావు ఆహా జొన్న రొట్టెలు చేయమ్మా మంచిగా తింటా జొన్న రొట్టెలు తింటే కొంచెం రేపటి నుంచి మళ్ళీ వాకింగ్ పోతా చార్మార్ డైలీ చార్మార్ కురుక్కుంటా ఇది దాకా మరి డ్రెస్ కావాలి మరి నువ్వు ఏం ఊరికి వస్తావు సీరియస్ కొన్ని ఊరికి వస్తా అంటే సెట్ కాదు స్పోర్ట్స్ డ్రెస్సులు కొంటది ఇద్దరికి రెండు పాయింట్లు రెండు టీషర్ట్ షూస్ డైలీ చార్మార్ కాడికి వెళ్ళి ఈ ఇంటి కాడికి వెళ్ళి చార్మార్ కాడికి నాన్ స్టాప్గా పోయి రావాలి మళ్ళీ ఇక ఆగుడు చేసుడు ఉండదు మళ్ళీ ఆగినామంటే క్లియర్ అయింది నేను 4 o'clock లేచి 5 o'clock వరకు ఇంట్లో ఉండాలి మళ్ళీ నేను 5:30 లోపల తయారైతా 5:30-6 వరకు నేను వెళ్ళిపోతా అన్నట్టు ఏమంటానా ఇక వాకింగ్ చేద్దాం అంటే రేపటి నుంచి అంటే రేపటి నుంచి కాదు జర 2-3 days తర్వాత తిండి తక్కువ తింటావంటే మరి రెండు పూటలే తింటది అని చెప్పి అంటే నువ్వు తెల్ల తాటాడు తింటావు అన్న వాడి రొట్టెలు చపాతీలు రెండే తింటది పొద్దుగాల అయినా పొద్దుగాల టిఫిన్ చేస్తే అయినా మనం ఏది తిన్నా కడుపునిండా తింటా ఫ్రెండ్స్ నేను దాచిపెట్టుకుని అన్నట్టు ఇది ఆకలిని అన్నం అయితే నేను మంచిగా తింటా నేను ఏ పూట తిన్నా కానీ మాకు చికెన్ మటన్ మళ్ళీ నాకు ఇష్టమైన కూరలు ఉంటే తింటా అది గరం గరం ఉంటేనే తింటా ఇక తెలుసు కాబట్టి ఇక అట్లా మనము జర పర్సనాలిటీ ఇక పొద్దుగాల నేను టిఫిన్ పొద్దుగాల టిఫిన్ చేసి సాయంత్రం 4 చపాతీలు తింటే అన్నం తినడం ఒక 6 నెలల దాకా ఇక జిమ్కి పోతా లేకపోతే జిమ్కి పోతాలే జిమ్కి పోతే గదే టైం ఉండదు ఇంతకుముందు ఒకసారి మొత్తం అవన్నీ సామాన్లు డంబెల్స్ అవి ఇవన్నీ ఇంట్లోనే వేసుకొని కొన్ని రోజులు చేసిన ఇక టైం సెట్ కాక మళ్ళీ వేయలేదు కానీ రేపటి నుంచి చేస్తాలే వాకింగ్ చేస్తా డైలీ ఖాళీ పర్సనాలిటీ ఒకటి మొత్తం ఒకటి తగ్గిపోతే సరిపోతుంది ఎక్కడికైనా పోతే అందరు పోలీస్ అని చెప్పి భయపడతారమ్మా మొన్న ఆ రోజు రవాణా రాలేదా రవాణా వచ్చిన రోజు అక్కడికి పోయినా రవాణాను మందలిద్దామని చెప్పి ఆయనతో రవాణా వచ్చిన రారే ఇడు రారా అని చెప్పి అంటే రవాణా ఆడు ఉన్నాడని చెప్పి పోయినా పోయే వరకు వాళ్ళు సార్ మీదే స్టేషన్ అని చెప్పి అంటారు చెత్తినాక స్టేషన్ అన్నది అది ఏ స్టేషన్ కాదమ్మా అరే నేను మాకంటే కట్టుకున్నావు ఏందన్న నువ్వు వచ్చాడు అంటే చూస్తే చాలా మంది పోలీస్ అని చెప్పి అనుకుంటారు షాప్కి వస్తే ఇది ఏమైంది అయిందా కూర ఏడు దాకా వచ్చింది కలుపు కంపల్సరా ఆహా కలపాలనా కలుపుడు మన ఇక్కడైతే ఒకసారి గట్టినే కలుపు చూసుకుంటున్నావు అని చెప్పి అన్నది ఫ్రెండ్స్ ఇచ్చిన చికెన్ పోయింది చేసి ఆయనతో నేను టీవీ చూసుకుంటున్నా కరోనా టైంలో అది మోడీ సార్ వచ్చింది ఏం చెప్తాడని చెప్పి చూసుకుంటా కూర్చుంటే మొత్తం మాడిపోయింది వచ్చిన తర్వాత ఒకటే తిట్టుడు చూసుకుంటున్నావు అన్నగా అని చెప్పి అంటే నేను చూసుకుంటున్నామా అని చెప్పి నేను తప్పచ్చు టిఫిన్ పొద్దుగాల దోశ గీసి వీలినట్టుంది చట్నీ సూపర్ చేస్తుంది మధ్యలో అందు గురించి నేను వస్తా పొద్దుగాల 4-5 తిన్నా చపాతీలు 4-5 తినే పోయినా మధ్య నేను చేయాలి ఇది కూడా మళ్ళీ ఖరాబ్ అయితే మళ్ళీ వచ్చిన తర్వాత వెళ్ళి కష్ట పెడతాటే నాకు మన
మన ఐసిఐసిఐల నుంచి 1499 రూపీస్ మార్నింగ్ టైంలో కట్ అయినాయి. కస్టమర్ కేర్ చేస్తే నువ్వేమో తెలుసో తెలియకో అమెజాన్లో ఏమో వచ్చినావన్న అది కట్ అయిందని చెప్పంటే అది ఎంత ఎంక్లైనా కానీ ఆమె దానిలో ఇది క్రోమ్లోకి పోయి డిస్ట్రాక్టాప్ మోడ్లో పెట్టి చూడన్న దానిలో పోయి లోపల అది ఆఫ్ చేసేసేయ లేకపోతే కట్ అయిపోతే అట్ ఇట్లా అని చెప్పంటే ఎంత ఎంక్లైనా దొరకలేవు. ఇప్పటిదాకా అదే చదువుకుంటున్నా. ఒకటి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు అప్లై చేసిన, అది ఎప్పుడు వస్తుందేమో, అది బ్యాంకు పోయి చూసుకోవాలని చెప్పన్నారు. బ్యాంకు పోవాలంటే మనకు ఇక బయట తిరుగుడంటే ఎక్కువ నచ్చదు, ఉంటే ఇంట్లో లేకపోతే మార్కెట్లో చూడాలి. అటు వంకన చంద్రంగుట్ట వంకన పోయినప్పుడు అది ఐసిఐసిఐ బ్యాంక్ అన్నీ ఉంది, ఆ బ్యాంకు పోయి చూడాలి ఏమైంది ప్రస. అంటే అమెజాన్ తరఫునని అసలు దేనికి చేసినా నాకు అర్థం. అయితే ప్రైమ్ అది తీసుకున్నాం, మెంబర్షిప్ తీసుకున్నా, మరి ఎందుకు కట్ అయిందో అర్థమైతే లేదు. పైసలు ఏందో తక్కువనే అని చెప్పి చూసే వరకు ఒకటి అయిపోయిన పరిస్థితి. చూడాలి ఒకసారి బ్యాంకు పోయి మారుతుంది మారుతుంది కొన్ని నిలువైనా ఊజ మారుతుంది. మరి ఎల్సిఐసి బ్యాంక్ అంటే బ్యాంక్ మంచి ఇది ఉంటుంది కానీ దాంతో అసలు కాబట్టి కట్ అయినాయి అంటే డెబిట్ కార్డు తరఫున కట్ అయినాయి. డెబిట్ కార్డు తరఫున కట్ అయినాయి అంటే అమెజాన్లో నేను ఏం తీసుకున్నా దేని కట్ అయినాయి, ప్రైమ్ మెంబర్షిప్కు కట్ అయినా దేనికి అర్థమవుతుంది. ఒకసారి అక్కడికి పోవాలి, బ్యాంకు పోయి చూసి అది ఏమో ఎట్లా కట్ అయినా తెలుసుకొని దాన్ని మొత్తం నన్ను మంత్లీ మంత్లీ కటింగ్ ఇట్లు ఉంటే దాన్ని కట్ చేయించేసేయాలి ఫ్రెండ్స్. గంట గంట కట్ అయితే మనం ఏడ మనం అసలు గరిపోలాం. చూసుకుంటా కూర్చోమని చెప్పాను, అది చూసుకుంటూనే మారిపోయిన వాసన వస్తుంది. మరి డెలివరీ ఎంతసేపు ఇప్పటికి బొరియాలి, ఇప్పటి 4 నిమిషాలే 5 నిమిషాలే కింద మాడబాడు. వస్తున్నట్టుంది అమ్మగారు. దుకాణకు నేను పోపోదునా, కలిపిన అప్పటి నుంచి కలుపుతూనే ఉన్నా. అప్పటి సంగతి కలిపినందుకు ఒక్కసారి కలుపుకోవాలి, వాసన వస్తుంది కనిపిస్తలేదా? అరే నీ అమ్మ నాకేమరికనమ్మా, నేను కలుపుమన్నావు అని చెప్పి కలుపుకుంటున్నా, చూడమన్నావు అని చెప్పి చూసుకుంటున్నా, నాకేమరిక ఏం తెలియదు నీకు. ఇక ఆంటీ వాళ్ళు కథ పెట్టుకున్నట్టు ప్రసాదం ఇంకా చెప్పంట. అదే అటే పోతే మరి అని చెప్పి నేను అటు ఇటు కలుపుకుంటున్నా, కానీ ఆడికైనా కొంచెం వాటర్ ఏ పని చెప్పిన ఘోరమే పోయా నిజంగా. అంతేనా, నువ్వు తినడానికే తప్ప నువ్వు దేనికి పని చేయవు ఇట్లా. మంచిది మంచిది, మరి జర తిట్టుడు ఎక్కువ అయితే అట్టుంది కదా. బాయ్ ఫ్రెండ్స్.